గుణపల్లి నియోజకవర్గం కొండాపూర్ 104వ డివిజన్ అఫీస్పేట్ మార్తాండ నగర్ లో 80% ఓటర్లు గల్లంతు కావడంతో అఫీస్పేట్ మార్తాండ నగర్ లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటు హక్కు తాము వినియోగించుకున్నట్లు ప్రభుత్వం చూడాలని కోరారు. ఇదే విషయంపై యాంటీ కరప్షన్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ ఆయుబ్ షేక్ ఓటర్ల విషయంపై స్పందించడం జరిగింది. సీఎం టీవీతో మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై కొండాపూర్ డివిజన్ 104వ కార్పొరేషన్ షేక్ హమీద్ పటేల్ స్పందించడం జరిగింది. మార్తాండ నగర్, ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, ప్రేమ్ నగర్ బి బ్లాక్, హమీపాల్ల. నేను కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు 24 బూతులుండే, ఇప్పుడు 14 బూతులున్నాయి. ఆ 14 బూతులలో కూడా 75% ఓట్లు డిలీట్ చేశారు. మీరందరూ చూస్తున్నారు, ఇక్కడంతా అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు ఈ ఆఫీస్పేట్లో కానీ నా డివిజన్ కొండాపూర్లో కానీ 75 కోట్లు మైనార్టీలనే పట్టుకున్నారుగా డిలీట్ చేస్తారు. మరి ఈ ఓట్లు డిలీట్ చేస్తున్నారు, దీనికి చాలా మేము నష్టపోతున్నాము. టీఆర్ఎస్ వాళ్ళు మా ప్రభుత్వం ఉండి కూడా ఇది అధికారుల నిర్లక్ష్యము. ఇట్లా ముందు కావద్దు. మేము ఈ అధికారులు ఇక్కడ ఎవరు డిలీట్ చేశారు కూడా వాళ్ళ మీద తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము. మనం కూడా వచ్చే ఎలక్షన్లో అన్ని ఓట్లు చూసి నమోదు చేసుకోవాలని కూడా నేను అందరు ఓటర్స్ మనం చేస్తున్నాం. మేరా నామ్ మహమ్మద్ అయూబ్ షేక్ హై. మై ఎండి కరప్షన్ ఎండి కరప్షన్ మై యే ఆజ్ జో హై జిత్నే భీ ఓట్ డిలీట్ హువే హై జిత్నే భీ ఓట్ డిలీట్ హువే హై యే జో సో ఎలక్షన్ కమిషనర్ కే నాలెజ్ మే నహీ హై క్యా యే క్యూంకి పూరే హైదరాబాద్ మే పూరే జో సో డిలీట్ హువే సో హై 75% జో సో పూరే ఓట్ డిలీట్ హో గయే లేకిన్ ఆజ్ జో సో ఉల్టా జో సో జిమ్మే కే దిన్ ఓటింగ్ ఓట్ పోలింగ్ రఖే तो इससे जो है सो आपको जो है सो 20-25% ही पोल होता है. ये होना बोल के जान मुझ के करे या नहीं तो जो सो नहीं देख के करे क्या है, लेकिन इससे जो है सो पूरे पूरे पार्टी के जो है सो पूरे एमएलए को एमपी को सबको जो है सो पूरा नुकसान है, समझा ना. और इसलिए जो है सो इसके लिए कुछ ना कुछ एक्शन लेना चाहिए. और कोई जो है सो आगे कोई दरिया में कोई इंक्वायरी बाहर करने के बाद कोई इंक्वायरी नहीं, कुछ भी नहीं, डिलीट करके फेंक दिया वोटा, कोई नहीं आया यहाँ पे. और इससे पहले भी जो है सो दुनिया का बम मार लिया, लेकिन हम लोग कोई जो है सो यहाँ पे एक्शन नहीं दिए गए, कोई पार्टी के लोग भी नहीं दिए गए. और बस पार्टी की तरफ से मैं बात कर रहा हूँ, तो मैं एंटी करप्शन एनजीओ की तरफ से पब्लिक का हक पब्लिक को होना बोल के पब्लिक के सामने मैं बात कर रहा हूँ. तो मैं पब्लिक पूरी जगह यहाँ पे पूरी परेशान है, बूथ पे नहीं है, पूरे 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 बूथों पे वैसी है. ऑफिस बेट में और ऑफिस बेट में नहीं बल्कि पूरे हैदराबाद में ऐसी है. हर जगह जो है सब जने जो है एक्शन लेके कुछ ना कुछ जो है मीडिया को इंफॉर्मेशन देना चाहिए. और ये जो है पूरा जो है हाईकमान तक जाना है, इलेक्शन कमिश्नर को जाना है. आइंदा जो है इस तरीके से हरकत नहीं होना है.